అందరికీ నమస్కారం డిజిటల్ తరగతులకు స్వాగతం పిల్లలు మనం నిత్య జీవితంలో చాలా రకాల ఆకారాలు గల వస్తువులను చూస్తూ ఉంటాం త్రిమితీయ ఆకారాలు గల వస్తువులు వాటికి పొడవు వెడల్పు ఎత్తు లేదా మందం కలిగి ఉంటాయి ఇక్కడ కొన్ని వస్తువులు ఉన్నాయి వాటిని మీరు వాటి ఆకారాలతో జతపరచండి ఇక్కడ మనకు బ్యాటరీ సెల్ అగ్గిపెట్టే బంతి మరియు ఐస్ క్రీమ్ కోన్ ఇవ్వబడ్డాయి వాటి ఆకారాల పేర్లు ఒకసారి గమనించండి గోలాకార వస్తువు స్థూపాకార వస్తువు శంకు ఆకార వస్తువు మరియు దీర్ఘకళాకార వస్తువు ఇందులో ఐస్ క్రీమ్ కోన్ చూడండి ఏ ఆకారంలో ఉంది గమనించారు కదా శంకు ఆకార వస్తువు మరి బాలు ఏ ఆకారంలో ఉంది చూడండి ఇక్కడ మనకు బంతి గోలాకారంలో ఉండడాన్ని మనం గమనిస్తున్నాం అదేవిధంగా ఇక్కడున్న అగ్గిపెట్టే ఏ ఆకారంలో ఉంటుంది అగ్గిపెట్టే మనకు దీర్ఘ ఘనాకార ఆకృతిలో ఉండడాన్ని చూస్తున్నాం మరి బ్యాటరీ సెల్ ఏ ఆకారంలో ఉంది స్థూపాకారంలో ఉంది మరి ఎలాంటి త్రిమితీయ వస్తువులను మనం నిత్య జీవితంలో వాడుతూ ఉంటాము ఇక్కడున్న వస్తువు ఏ ఆకారంలో ఉంది చూడండి అలాగే మనకి తెరపై కనిపిస్తున్న వస్తువులు చూడండి మొదటగా కొవ్వొత్తి తర్వాత బిస్కెట్ ప్యాకెట్ తర్వాత బ్యాటరీ సెల్లు చెక్కదూలము వీటికి అన్నిటికీ ఉన్న ఉమ్మడి అంశాలని ఒకసారి పరిశీలించండి ఇవన్నీ ఏ ఆకారంలో ఉన్నాయి స్థూపాకారంలో ఉన్నాయి మరి అన్ని వస్తువులకు ఉన్న ఉమ్మడి అంశాలు ఒకసారి చూడండి వీటి యొక్క భూమి కానీ భాగం కానీ ఏ ఆకారంలో ఉంది వాటి యొక్క రెండు చివర్లకు మనం వృత్తాకార సమతలాలను గమనిస్తున్నాం చూశారు కదా మరి వృత్తాకార సమతలాలు మధ్యలో ఉన్నటువంటి ఆకారం ఏ విధంగా ఉంది వీటిని పరిశీలిస్తే వక్రతలంను మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ కాబట్టి స్థూపం వస్తువులన్నిటిలో ఉన్నటువంటి అంశాలలో రెండు వృత్తాకార తలాలు మరియు ఒక వక్రతలంను మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ స్థూపం యొక్క భాగాలను పరిశీలించినట్టయితే చూడండి ఈ స్థూపంను పరిశీలించండి ఇక్కడ ఏమేమి భాగాలు కనిపిస్తున్నాయి స్థూపానికి ఒక వక్రతలం ఉంటుంది అదేవిధంగా ఈ స్థూపానికి రెండు వైపులా వృత్తాకార తలాలు మీరు గమనిస్తున్నారు ఈ రెండు సర్వసమాన వృత్తాలు ఒకటి పైభాగంలో మరియు భూమిగా ఉండడం మనం గమనిస్తున్నాం ఈ వృత్తం యొక్క వ్యాసార్థాన్నే మనం స్థూపం యొక్క భూవ్యాసార్థం అని అంటాం వ్యాసార్థము ఆర్ చేత సూచించడం జరుగుతుంది ఈ స్థూపం యొక్క భూమి మరియు పైభాగం రెండిటి యొక్క వృత్త కేంద్రాలను కలుపుతూ గీసినటువంటి రేఖాఖండాన్ని స్థూపం యొక్క ఎత్తు అని అంటాము ఎత్తును హెచ్ అనే అక్షరంతో సూచిస్తాము మరి ఇప్పుడు స్థూపం యొక్క భాగాలు నేర్చుకున్నాం కదా ఈ స్థూపాన్ని మనం ఒకే రకమైనటువంటి స్థూపం కాకుండా మనం నిత్య జీవితంలో చాలా రకాల ఆకారాలను స్థూపం లాంటి వాటిని చూస్తూ ఉంటాం మరి స్థూపంలో ఉన్నటువంటి ఈ వ్యాసార్థము మరియు ఎత్తులు ఒకదానికొకటి ఈ పటంలో చూపిన విధంగా చూడండి ఒకసారి ఈ పటంలో ఎత్తు మరియు వ్యాసార్థము ఏ విధంగా ఉన్నాయో ఒకదానికొకటి లంబంగా వ్యాసార్థము స్థూపం యొక్క ఎత్తుకు లంబంగా ఉన్నప్పుడు ఆ స్థూపాన్ని మనం క్రమవృత్తాకార స్థూపం అని అంటాం ఇప్పుడు ఒక చిన్న కృత్యం ద్వారా మనం స్థూపం యొక్క పక్కతల వైశాల్యాన్ని నేర్చుకుందాం స్థూపం దాన్ని మనం ఒక ఎత్తు వెంబడి కత్తిరించి పరిచినప్పుడు ఈ విధంగా దీర్ఘచతురస్రం రావడాన్ని మీరు గమనిస్తున్నారు దీర్ఘచతురస్రం యొక్క పొడవును ఎల్ చేత వెడల్పును బి చేత సూచిస్తాము ఇప్పుడు చూడండి ఈ దీర్ఘచతురస్రాన్ని పొడవు వెంబడి మనం చుట్టినట్టయితే ఏమేర్పడింది మనకు స్థూపం ఏర్పడింది ఒకసారి గమనించండి దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెంబడి మనం ఈ కాగితాన్ని చుట్టినప్పుడు మనకు స్థూపం ఏర్పడడాన్ని గమనించాం కదా ఇందులో స్థూపం యొక్క వ్యాసార్థము మరియు ఎత్తులను దీర్ఘచతురస్రం యొక్క పొడవు మరియు వెడల్పుల చేత పోల్చుదాం ఈ కృత్యం నుండి మనం స్థూపం యొక్క పక్కతల వైశాల్యాన్ని కనుక్కునే ప్రయత్నం చేద్దాం పటం చూడండి విద్యార్థులు ఇందులో స్థూపం యొక్క పక్కతలము దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యానికి సమానంగా ఉండడాన్ని మనం గమనిస్తున్నాం కదా దీర్ఘచతురస్రం యొక్క పొడవు స్థూపానికి ఏమైంది చూడండి దీర్ఘచత్రస్ముని యొక్క పొడవు స్థూపం యొక్క భూపరిధి కావడాన్ని మీరు గమనించారు కదా భూపరిధి భూమి ఏ ఆకారంలో ఉంది వృత్తాకారంలో ఉంది కదా మరి వృత్తం యొక్క పరిధి సూత్రానికి కూడా మనం ఇంతకుముందు తరగతిలో నేర్చుకున్నాం కదా వృత్తం యొక్క వ్యాసార్థం ఆర్ అయినప్పుడు దాన్ని భూపరిధి టూ పైఆర్ చేత సూచిస్తాము కాబట్టి ఇక్కడ దీర్ఘచతురస్రం యొక్క పొడవు ఎల్ స్థూపం యొక్క భూపరిధి టూ పైఆర్కి సమానం అదేవిధంగా దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు స్థూపం యొక్క ఎత్తుకు సమానంగా ఉండడాన్ని మనం గమనిస్తున్నాం కదా కాబట్టి ఇందులో స్థూపం యొక్క పక్కతల వైశాల్యము దీర్ఘచతురస్ర వైశాల్యానికి సమానంగా ఉన్నప్పుడు దీర్ఘచతురస్ర వైశాల్యము పొడవు ఇంటూ వెడల్పు దీర్ఘచతురస్ర వైశాల్యము ఎల్ ఇంటూ బి ఈ చిత్రాన్ని మీరు బాగా గమనించి మీరు కూడా ఇలాంటి దీర్ఘచత్రస్రాకార కాగితాన్ని స్థూపంగా మలిచి కొలతలను మీరు ఒకసారి గమనించండి స్థూపం యొక్క పక్కతల వైశాల్యము దీర్ఘచతురస్ర వైశాల్యానికి సమానంగా ఉండడం మనం గమనిస్తున్నాం దీర్ఘచతురస్ర వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు పొడవు ఇంటూ వెడల్పు పొడవు ఎల్ ఈజ్ ఈక్వల్ టు టూ పైఆర్ మరియు వెడల్పు బి ఈజ్ ఈక్వల్ టు హెచ్ కాబట్టి మనకు స్థూపం యొక్క పక్కతల వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు టూ పైఆర్ ఇంటూ హెచ్ అవుతుందనమాట స్థూపం యొక్క పక్క తల వైశాల్యానికి సూత్రం టూ పైఆర్ హెచ్ ఇప్పుడు మనం స్థూపంకి ఉన్న భూమి మరియు పైభాగం వృత్తాలతో సహా తీసుకున్నప్పుడు స్థూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఏ భాగాల వైశాల్యాలని కూడితే వస్తుందో ఆలోచించండి ఇప్పుడు మనం స్థూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం గురించి నేర్చుకుందాం ఇక్కడ పటమును గమనించండి ఏ తలముల వైశాల్యములను కూడితే మనకు స్థూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం వస్తుంది స్థూపం పైభాగము అడు అడుగు భాగంలో ఉన్న వృత్తాకార తలముల వైశాల్యములను మరియు ప్రక్కతల వైశాల్యములతో కూడితే మనకు స్థూపం సంపూర్ణతల వైశాల్యం వస్తుంది కావున స్థూపం సంపూర్ణతల వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు పక్కతల వైశాల్యము ప్లస్ పైభాగపు వైశాల్యము మరియు భూ వైశాల్యము స్థూపం సంపూర్ణతల వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు పైఆర్హెచ్ ప్లస్ పైఆర్ స్క్వేర్ ప్లస్ పైఆర్ స్క్వేర్ ఈక్వల్ టు టూ పైఆర్హెచ్ ప్లస్ టూ పైఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పైఆర్ను కామన్గా రాస్తే టూ పైఆర్ ఇంటూ హెచ్ ప్లస్ ఆర్ ఈ విధంగా స్థూపం సంపూర్ణతల వైశాల్యానికి సూత్రం టూ పైఆర్ ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ అవుతుంది ఇందులో ఆర్ స్థూపం వ్యాసార్థము మరియు హెచ్ స్థూపం యొక్క ఎత్తు పిల్లలు స్థూపం యొక్క పక్కతల వైశాల్యము మరియు సంపూర్ణతల వైశాల్యం గురించి నేర్చుకున్నాం కదా ఇప్పుడు ఒక మాదిరి సమస్యను సాధించుకుందాం ఒక ఉదాహరణ సమస్య పద్నాలుగు సెంటీమీటర్ల పొడవు గల దీర్ఘచతురస్రాకార కాగితంను వెడల్పు వెంబడి రోల్ చేస్తే ఇరవై సెంటీమీటర్ల వ్యాసార్థము గల స్థూపం ఏర్పడింది అయినా స్థూపం యొక్క పక్కతల వైశాల్యం కనుక్కోండి ఈ సమస్యలో మొదటగా మనం ఇచ్చినటువంటి అంశాలను గమనిద్దాం పద్నాలుగు సెంటీమీటర్ల పొడవు గల దీర్ఘచతురస్రాకార కాగితమును వెడల్పు వెంబడి రోల్ చేయడం జరిగింది కాబట్టి దీర్ఘచతురస్ర పొడవు స్థూపంనకు ఏమవుతుందో ఆలోచించండి అదేవిధంగా ఇరవై సెంటీమీటర్ల వ్యాసార్థముగా గల స్థూపం ఏర్పడింది అని ఇచ్చారు కాబట్టి స్థూపం యొక్క భూవ్యాసార్థం ఎంత ఇచ్చినట్టు ఇప్పుడు మనం ఇచ్చినటువంటి కొలతల ప్రకారం దీర్ఘచతురస్ర పొడవు స్థూపం యొక్క ఎత్తుకు సమానంగా ఉంటుంది అదేవిధంగా స్థూపం యొక్క వ్యాసార్థం ఇవ్వడం జరిగింది కదా ఆరుజ్ ఈక్వల్ టు ఇరవై సెంటీమీటర్లు ఇందులో మనకు ఎత్తు హెచ్ ఈజ్ ఈక్వల్ టు పద్నాలుగు సెంటీమీటర్లు అదేవిధంగా వ్యాసార్థం ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇరవై సెంటీమీటర్లు మరి ఇప్పుడు ఇచ్చిన విలువలు రాసుకున్నాము కనుక్కోవలసినటువంటిది ఏంటి స్థూపం యొక్క పక్కతల వైశాల్యం మొదటగా మనం ఏం రాసుకోవాలి స్థూపం యొక్క పక్కతల వైశాల్యానికి సూత్రం ఒకసారి గుర్తు చేసుకోండి స్థూపం యొక్క పక్కతల వైశాల్యానికి సూత్రం టూ హెచ్ ఇక్కడ మనకు ఇచ్చినటువంటి విలువలని ఆ సూత్రంలో మనం ప్రతిక్షేపించుకుందాం స్థూపం యొక్క ప్రకతల వైశాల్యంలో ఆర్ బదులు ఇరవై సెంటీమీటర్లను మరియు హెచ్ బదులు పద్నాలుగు సెంటీమీటర్లను ఇందులో మనం ప్రతిక్షేపిద్దాం ప్రతిక్షేపిస్తే ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ పై ఈజ్ ఈక్వల్ టు సుమారుగా మనం ట్వంటీ టూ బై సెవెన్ను తీసుకుంటాం ఇక్కడ పై అనేది కరణీయ సంఖ్య సమస్య సాధనలో మాత్రం దాని విలువను సుమారుగా ట్వంటీ టూ బై సెవెన్గా తీసుకుంటాం ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇరవై హెచ్ ఈజ్ ఈక్వల్ టు పద్నాలుగు ఇందులో టూ ఇంటూ ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ట్వంటీ ఇంటూ ఫోర్టీన్ సెవెన్ని ఫోర్టీన్ ఫోర్టీన్ని సెవెన్ చేత డివైడ్ చేస్తే టూ అవుతుంది కదా అప్పుడు మనకు టూ ఇంటూ ట్వంటీ టూ ఇంటూ ట్వంటీ ఇంటూ టూ వస్తుంది కాబట్టి ఈ నాలుగు నెంబర్లని మీరు గుణిస్తే మనకు ఈ సమస్యలో స్థూపం యొక్క పక్కతల వైశాల్యానికి జవాబు వస్తుంది చూడండి మొత్తం నాలుగిటిని గుణించగా మనకు వచ్చిన జవాబు పంతొమ్మిది వందల అరవై చదరపు సెంటీమీటర్లు వచ్చింది పిల్లలు మనం ఇప్పటి వరకు నేర్చుకున్న దాన్ని బట్టి మీరు వివిధ రకాల స్థూపాకార వస్తువుల యొక్క ఎత్తులను వాటి యొక్క భూవ్యాసార్థాలను కనుక్కునే ప్రయత్నం చేసి మీలో మీరు కొన్ని సమస్యలను సొంతంగా తయారు చేసి మీ తోటి విద్యార్థుల చేత చర్చింపజేయండి అదేవిధంగా నూతన సమస్యలను సృష్టించి మన పుస్తకంలో ఉన్నటువంటి ఇవి చేయండి ప్రయత్నించండి అదేవిధంగా అద్ అభ్యాసంలోని సమస్యలను సాధించడానికి ప్రయత్నం చేయండి కొత్త సమస్యలను తయారు చేయండి వాటి ద్వారా మీ పుస్తకంలోని సమస్యలకు జవాబులను మీరే సొంతంగా సాధింపజేయండి స్థూపము దాని పక్కతల వైశాల్యము మరియు సంపూర్ణత వైశాల్యము నిత్య జీవితంలో ఏ ఏ సందర్భాలలో మనం వాడుతూ ఉంటాం ఎప్పుడు మనం సంపూర్ణతల వైశాల్యాన్ని వాడాల్సి వస్తుంది ఇలాంటి కొన్ని ఉదాహరణలు కూడా మీరు రాసుకొని వాటి నుండి సమస్య సాధనను పరిష్కరించే ప్రయత్నం చేయండి